శ్రీగురు శ్రీ శ్రీమాత్రే నమ్మహ సాధారణంగా మన ఇంట్లో ఉండే పెద్దవారు వారానికి ఒక్కసారి అయినా కూడా గుడికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు గుడికి వెళ్ళడం వలన మనకు ఆ దేవుని ఆశీర్వాదం లభించటంతో పాటుగా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళినప్పుడు ఎంత భక్తితో వెళతామో అంతే నిష్టతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కాని కొంతమంది భక్తులు మాత్రము గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు ఇలా చేయడం వలన గుడికి వెళ్ళినా పుణ్య ఫలితాలు అనేవి దక్కకపోవడమే కాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చెయ్యకూడని పొరపాట్లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము చాలామంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న దేవుడు విగ్రహాన్ని ముట్టుకుని నమస్కారాన్ని చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భగవంతుడి విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రమూ ఆంజనేయస్వామిని పొరపాటును కూడా తాకకూడదు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యాన్ని పాటించడం వలన మహిళలు స్వామిని తాకకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము వేద మంత్రాలతో ప్రతిష్ఠించబడిన భగవంతుడి విగ్రహాలను ముట్టుకోవడం వలన అవి అపవిత్రం అవ్వవచ్చు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడి ఆశీర్వాదం పొందాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే భక్తి పూర్వకంగా భగవంతుడికి నమస్కరించుకోండి అంతేగాని భగవంతుడి విగ్రహాలు మాత్రము ముట్టుకోవద్దు ముఖ్యంగా దేవాలయాలకు వెళ్లేవారు ఖాళీ చేతులతో మాత్రము అస్సలు వెళ్ళకూడదు దేవుడికి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు పువ్వులు తీసుకుని వెళ్లడం చాలా మంచిది అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కుని ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చెయ్యాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమను వేసుకుని ఆ తర్వాత కొబ్బరికాయను కొట్టాలి అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత కొబ్బరి చుప్ప నిండుగా పంచదారను వేసి స్తంభం దగ్గర ఉంచడం చాలా మంచిది ఇలా ఎవ్వరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికైనా కూడా అతి తొందరగా నెరవేరుతుంది భగవంతుణ్ణి దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేతితో మూడుసార్లు మోగించాలి గంటను మోగించడం వలన మనసుకి ఆధ్యాత్మిక ఆనందము మానసిక ప్రశాంతత అలాగే సకల దేవతలకు కూడా ఆహ్వానం పలికినట్లు అవుతుంది ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్లడము చాలా మంచిది దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకుని కంటి నీళ్లు పెట్టుకోకూడదు అయితే చాలా మంది ఇళ్లల్లో ఎప్పుడూ కూడా ధన సమస్యలే ఉంటాయి మరి కొంతమంది ఇళ్లల్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇంట్లో మాత్రము డబ్బు నిలబడదు అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా గుడికి వెళ్ళండి సాయిబాబా గుడిలో దునిలో ఒక కొబ్బరికాయని వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి ఆ దుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసినట్లయితే మీ ఇంట్లో ధనపరమైన సమస్యలు లేకుండా మీ ఇంట్లో నిరంతరము కూడా డబ్బు వస్తూనే ఉంటుంది చాలా మంది గుడిలో దర్శనం అయిన తర్వాత గుడిలో కూర్చోకుండానే వచ్చేస్తూ ఉంటారు కానీ అస్సలు అలా చెయ్యకూడదు గుడిలో కనీసమూ రెండు నిమిషాలైనా కూడా తప్పనిసరిగా కూర్చుని ఆ భగవంతుణ్ణి ధ్యానించుకున్న తరువాత మాత్రమే ఇంటికి రావాలి గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన చాలా చాలామంది కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు అయితే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు అని మనకి పండితులు చెప్తూ ఉన్నారు ఒక్క నిమిషం పాటు ఇంట్లో కూర్చుని ఆ తరువాత ఇంట్లో ఉండే అన్ని గదులలోనికి వెళ్ళాలి ఇలా చేసినట్లయితే ఆలయం నుంచి వచ్చిన ఆ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇంట్లో ఉన్న అన్ని భాగాలకు కూడా విస్తరిస్తాయి గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా కూడా దైవీక శక్తులతో నిండిపోతుంది అంటే మన శరీరం మొత్తము పాజిటివ్ ఎనర్జీస్ తో నిండి ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీస్ ని ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేసినట్లయితే ఆ పాజిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా తొలగిపోతాయి దీనివలన మీరు భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నా కూడా పుణ్యము మాత్రమూ లభించదు అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడము స్నానం చెయ్యడము వంటివి చెయ్యకూడదు శివాలయం చుట్టూ మాత్రము మిగతా ఆలయాల మాదిరిగా ప్రదక్షిణలు చెయ్యకూడదు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది ఒకవేళ శివాలయంలో ప్రదక్షిణ చేస్తే మాత్రము చండీ ప్రదక్షిణ మాత్రమే చెయ్యాలి శివాలయంలో అడుగుపెట్టగానే ముందుగా మనము నందిని దర్శనం చేసుకోవాలి గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికి రావాలి ఇలా గుడి నుండి ఇంటికి వచ్చినట్లయితే మీ ఇల్లు అంతా కూడా దైవేక శక్తులతో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన భగవంతుడి ప్రసాదాన్ని చాలా మంది ఇంటికి వచ్చే దారిలోనే తింటూ ఉంటారు కానీ అస్సలు అలా చెయ్యకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అని మనకి వేద పండితులు చెప్తూ ఉన్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే పండితులు మీ తలపైన శతగోపురం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి ఎందుకంటే శతగోపురం విష్ణు విష్ణుపాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన శతగోపురం పెట్టేటప్పుడు ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే ఆ కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకే చేరుకుంటుంది అలాగే చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కొంతమంది మూడు ప్రదక్షిణలు చేస్తే కొంతమంది ఐదు ప్రదక్షిణలు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరుకు నచ్చిన విధంగా వారు ప్రదక్షిణలను చేస్తూ ఉంటారు అయితే మీరు వెళ్లిన దేవుని గుడిని బట్టి ప్రదక్షిణలను చెయ్యవలసి ఉంటుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేసినట్లయితే మీరు కోరికున్న కోరికలు నెరవేరుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసము ఐదు ప్రదక్షిణలు అయినా చెయ్యాలి హనుమంతుని ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేసినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే తమలపాకులపైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలు అతి త్వరలోనే తీరిపోతాయి అలాగే సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చెయ్యాలి ఆలయంలో ఉన్న విభూదిని తప్పకుండా నుదుటపై ధరించాలి తర్వాత సాయిబాబాకు ఇష్టమైన తెల్లని స్వీట్లను ఆలయంలో చిన్న పిల్లలకు పంచిపెట్టినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు అనేవి మెల్లిమెల్లిగా తొలగిపోతూ వస్తాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసి మాలను తీసుకుని వెళ్ళండి దేవుడికి తులసిని సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరిక లు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి శ్రీనివాసునికి తులసి ఆకులంటే ఇష్టము శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలను తప్పనిసరిగా చెయ్యాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం కారం నామాని జపిస్తూ ప్రదక్షిణలను చెయ్యాలి ఇలా చేయడం వలన మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చెడిపోతూ ఉంటుంది అలాంటివారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపాన్ని వెలిగించుకోవాలి తరువాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నాన్ని లేదా పులిహారను నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలను చెయ్యాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రమందార పూలను నూట ఎనిమిది పువ్వులను మాలగా కట్టి అమ్మవారికి సమర్పించండి ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరికున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసము రెండు మూడు నిమిషాల పాటు కూర్చుని ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని జపించడము ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే వినాయకుడు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది మనసులో కోరికలు నెరవేరుతాయి తర్వాత గర్భ గుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి ఆలయంలో భగవంతుడికి ఎదురుగా నిలబడి ఎప్పుడూ కూడా దర్శనాన్ని చేసుకోకూడదు దేవాలయంలో ఆ భగవంతుడు దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదా ఎడమ వైపున నిలబడి దర్శనం చేసుకోవాలి గణేషునికి ఇష్టమైన ఇరవై ఒక్క గరికలను సమర్పించండి కుడుములు ఉండ్రాలు నైవేద్యంగా పెట్టండి తర్వాత కళ్ళు మూసుకుని స్వామిని తలుచుకుని స్వామి మనకు చేసిన మేలుకి ఆయనకు కృతజ్ఞతలను తెలుపుకోవాలి దేవుడిని దర్శించుకునే సమయంలో మనసులోనికి ఇతర ఆలోచనలు రాకూడదు భగవంతుడి మీద మనసుని లగ్నం చెయ్యాలి ఇలా చెయ్యడం వల్ల మీరు చేపట్టిన పనులలో ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా దిగ్విజయంగా మీరు చేపట్టిన పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి అలాగే మీరు కోరుకున్న కోరికలు ఆ విఘ్నేశ్వర స్వామి తప్పకుండా నెరవేరుస్తాడు ప్రతి ఒక్కరూ కూడా గుడికి వెళ్ళి పూజ చేయించుకుని తిరిగి వెళ్ళేటప్పుడు కాసేపైన ఆలయ ప్రాంగణంలో కూర్చుని వెళ్ళాలి అని చెబుతూ ఉన్నారు ఆ సమయంలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలి అని దైవ సన్నిధిలో మరణించే అవకాశం కల్పించాలి అని అలాగే మీకున్న కోరికలను మనసులో కోరుకుంటూ కాసేపు ఆ ఆలయంలో కూర్చోవాలి గుడిలో పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవడం వలన ఆ శక్తి అనేది మీ శరీరం మీదకి వస్తుందని మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మధ్యలో ఏ పని కోసమో కూడా ఆగకూడదు నేరుగా ఇంటికి వెళ్ళాలి తద్వారా గుడిలో పాజిటివ్ ఎనర్జీస్ ఆ శక్తి మీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి